विश्वकर्म टीवी चैनल प्रेक्षकुलकु नमस्कारम। नेनु हंसिक विश्वकर्म। वड्ल सुदर्शनाचारी आध्वर्यंलो इंदिरा पार्क वद्द विश्व ब्राह्मणुलकु विश्वकर्म बंधु कोरकु रेंडु रोजुलु रिले निराहार दीक्ष संगीभावं तेलिपिन एरुक साहिती रचयित्री दासोजु ललित आंध्रप्रदेश बीजेपी नायकुरालु శ్రీవాణి సంగీభావం తెలపడం జరిగింది। ఇట్టి కార్యక్రమం బచ్చల పద్మచారి మోతుకూరి వీరభద్రచారి మహేందర్ చారి చిరంజీవి చారి శ్యామ్ చారి కొత్తపల్లి సరిత వీరి ఆద్వర్యంలో తెలంగాణలో ఉన్న ప్రతి విశ్వకర్మ కుటుంబానికి విశ్వకర్మ బంధు ప్రకటించి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు। ఇట్టి కార్యక్రమానికి పలువురు కుల సంఘ పెద్దలు రాజకీయ నాయకులు సంగీభావం తెలియజేశారు। తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటై 7.5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రతిదీ అడగడం పోరాటం చేయడమే సరిపోతుంది। ఉద్యమం తప్పట్లేదు। మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం సీట్ల కోసం వాటాల కోసం హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాలు నిరంతరం చౌకలో జరుగుతున్నాయి। ఇక రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇట్లాంటి ఒకటి ఏర్పడదేమో అని అనుకున్నాం, కానీ మళ్ళీ ఇదే చోట మళ్ళీ నిరసనలకు ఉద్యమాలకు అడ్డగా మారినటువంటి ధర్నా చౌకను చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది। ఈరోజు దళిత బంధువుకి సంతోషమే, వివక్ష ఉన్న చోట వాళ్ళకు డబ్బులు చెందవలసిందే, దళిత ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి నీ మేనిఫెస్టోలో ఒక భాగమే, కానీ అందుకు కారణమైనటువంటి వృత్తి ఉత్పత్తి కులాలకు సంబంధించి విశ్వకర్మలకు ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి మొండి చేయి సరైనది కాదు। మీ ఫామ్ హౌస్ ల పాలన ఈరోజు ఖండిస్తూ విశ్వబ్రాహ్మణులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన ఫామ్ హౌస్ లో ఉన్న దురభ్యక్తున్నాం। ఇక్కడి నుంచి మేము మీకు ఇవ్వవలసినటువంటి సందేశం ఏందంటే, మేము పంపే సందేశం ఏందంటే, మీరు వినండి, శ్రీత గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి సభాముఖంగా ఈరోజు వట్ల నా పేరు కల్లూరి శ్రీవాణి, నేను ఆంధ్ర రాష్ట్ర మాతృ సంఘ విశ్వ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలని 563/73 మాతృ సంఘానికి మన్ననే నియమితురాలయ్యాను। ఇప్పుడు ఈ 2 రోజుల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ రిలే నిరాహార దీక్షకి ఇంకా ఎక్కువ మంది మనము ఇంత మందే కాదు మన ఐక్యతని ఇంకా చాటి చెప్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే మనలో ఐక్యత లేకపోవడం వల్లే మనం ఈ వ్యవస్థలో ఎవరొచ్చిన ఆదరించి ఆప్యాయతగా పలకరించే కులాలు ఏమన్నా ఉన్నాయంటే ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులే। కానీ ఇలా విశ్వ బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందంటే మరి ఇలా మరి ఇలా ఆ కులాన్ని తక్కువ చూసిన పాలకు ఎవడమైనా కాలగర్భంలో కలిసిపోవడం తప్పదని జగమెరిగిన సత్యం। ఇలా విశ్వ బ్రాహ్మణ కులాల ఉసురు తప్పకుండా తగ్గుతాయని పాలకులను హెచ్చరిస్తా ఉన్నాం। ఇలా విశ్వం అంటే విశ్వ బ్రాహ్మణులకు ఒక ప్రత్యేకత ఉంది, విశ్వకర్మ అంటే విశ్వం అంటే ఈ జగం, ఆ జగంలో విశ్వ బ్రాహ్మణులుగా పుట్టడమే తప్ప మరి అలా కర్మ అంటే విశ్వ బ్రాహ్మణులమై మనం ఆ కర్మ అనువగిస్తూ దాన్ని మోస్తూ బతకాల్సిందేనా, అందుకే ఇలా కేసీఆర్ అంటా ఉన్నాం, కులాల ఉసురుదైన కుల్లిపోతావు న్యాయం చెయ్యకుంటే నాశనమైతావు, కులాల ఉసురు తలిగి కుల్లిపోతావు న్యాయం చెయ్యకుంటే నాశనమైతావు, తెలంగాణ ఉద్యమంలో తెగ పోరాడి రమ్మేము, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినము, మా ఓట్లతోని గెలిసి గద్దె నెక్కినవు, నోట్ల మన్ను ఓసి ఆటలాడుతున్నావు। మరి ఈ విధంగా ఇయల్లా పెద్దల సమక్షంలో మా కళాకారుల వంతు మేము కూడా మీ తోడుగా పాత్ర పోషిస్తామని తెలియజేస్తా ఉన్నాం సార్। ఇయల్లా ఈ పాలకులు చేసే పన్నాగాలకు మరి మన ఉసురు మన కలకల మన ఘోష తగిలి పతనమైపోతారని చెప్పేసి ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఇయల్లా ఆ బంధు ఈ బంధు అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నాం, మరి విశ్వకర్మలు ఏం తప్పు చేసిండ్రు, ఇయల్లా అన్ని కులాల కంటే హీనంగా దీనంగా ఆర్థికంగా చదువులకు ఉద్యోగాలకు అన్నిటికీ
నోచుకొని ఇలా విశ్వకర్మలు ఏం తప్పు చేసిండ్రు, ఇలా అన్ని రకాల వస్తువులు తయారు చేసి ప్రపంచానికి అందిస్తే ఇలా నాలుగు మెతుకులు నోట్లోకి రాని చరిత్రగా మిగిలిన విశ్వకర్మలు, ఇలా విశ్వకర్మలు తెలుసుకుంటే మనమంతా ఇలా వాళ్ళకు మద్దతు ఇస్తే ఈ పాలకులు కాలగర్భంలో కలిసిపోతారని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ.